ప్రియమైన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా పత్ర నేర్చుకుందాం. విహార యాత్రకో జానే కే లియే అనుమతి మాంగతే హుయే పితాజీకో పత్ర లిఖియే. ఎక్కడికి వెళ్ళడానికట? విహార యాత్రకు వెళ్ళడానికి అనుమతి అడుగుతూ ఎవరికి? నాన్నగారికి లెటర్. సపోజ్ మీరు అమ్మమ్మ ఊర్లో ఉండి చదువుతూ ఉన్నారు, లేదంటే హాస్టల్లో వేరే దూరంగా ఉండి చదువుతూ ఉన్నారు, నాన్నగారు వేరే చోట ఉన్నారు, మన సొంత ఊర్లో నాన్నగారు ఉన్నారు, మీరు చదువు నిమిత్తం బయట ఎక్కడో ఉండి చదువుతూ ఉన్నారు. సో నాన్నగారికి మీరు లెటర్ రాస్తారు. ఎట్లా చూద్దాం. ఫస్ట్ మనం స్టేషన్ అనే డేట్, మనం ఏ ఊర్లో అయితే ఉంటున్నాం ఆ ఊరి పేరు రాయాలి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ లెటర్ రాస్తున్నప్పుడు ఆ తారీఖు వేయాల్సి ఉంటుంది. పూజ్య పితాసి, పూజ్యనీయులైనటువంటి నాన్నగారికి సాదర ప్రణామం, సహృదయపూర్వక నమస్కారాలు. మై యహా కుశల హూం, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశాకర్త హుంకి ఆపబి కుశల హుంగి, నేను అనుకుంటున్నాను మీరు కూడా అక్కడ అంతా క్షేమంగా ఉన్నారు అని. మచ్చీతర పట్రహ, నేను చాలా బాగా చదివేసుకుంటున్నాను అంతే కదా. అగలే సప్తా హమారి పాఠశాలకి ఓర్సే విద్యార్థియోం కు అమరావతి విహార యాత్ర పర్ లే జా రహే హై, మరి వచ్చే వారంలో మా యొక్క పాఠశాల వైపు నుండి విద్యార్థులందరినీ కూడా అమరావతికి విహారయాత్ర నిమిత్తం తీసుకెళ్తా ఉన్నారు. యహ యాత్ర విజ్ఞానదాయక హై, మరి వెళ్తున్నటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఈ యాత్ర కాస్త మరి సైంటిఫిక్ గా ఉంటుంది, మంచి విజ్ఞానం లభిస్తుంది మాకు దీనివల్ల. మేరే కయ్యి మిత్ర అవర్ కుచ్ అధ్యాపక్ బీజ రహే హే, నా యొక్క ఫ్రెండ్స్ చాలా మంది, అలాగే కొంతమంది ఉపాధ్యాయులు కూడా వెళ్తా ఉన్నారు. మై భీ జానా చాతా హూ, నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇస్లియే విహార యాత్ర జానే కే లియే అనుమతి దీజియే, మరి ముందు నాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి. ఔర్ యాత్ర ఖర్చు కే లియే 1500 రూపాయ బేజ్నే కి వ్యవస్థ కీజే. అంతే కాకుండా మరి అమరావతి వెళ్ళి రావాలి, అక్కడ ఒక 2 రోజులైనా ఉండాల్సి వస్తుంది కాబట్టి నాకు ఖర్చుల నిమిత్తం 1500 రూపాయలు కూడా మరి పంపించండి. మాతాకు మేరే ప్రణవం, అమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి. బాయి బెహన్కో ప్యార్, అలాగే తమ్ముడికి చెల్లికి నా యొక్క ప్రేమను తెలియజేయండి. ఆప్కా ప్రియ పుత్ర అని చెప్పి మీ యొక్క రోల్ అదే హాల్ టికెట్ నెంబర్ వేసిస్తారు. పత కంపల్సరీ రాయాలి, మరి ఇంటి అడ్రస్ రాయాలి కదా కంపల్సరీ. పత పితాజీకే నామ్, పితాజీకే నామ్ అంటే మీరేం చేస్తారు, నేను ఇలా పితాజీకే నామ్ అని పెట్టాను, మీరు కూడా అలా పెట్టకండి. మీ నాన్నగారి పేరు ఏదైతే ఉందో అది రాయండి ఇక్కడ, ఓకేనా? నేను అలా మీరు తెలియడానికి అలా పెట్టాను, నేను ఏదో పేరు రాసేయకుండా మీకు అట్లా పెట్టాను. పితాజీకే నామంటే ఇక్కడ మీ యొక్క నాన్నగారి పేరు రాసుకోండి డైరెక్ట్ గా, అంతేగాని ఇలా ఈ లైన్ రాయకండి. అలాగే ఘర్కా నంబర్, డోర్ నెంబర్ వేస్తాం కదా, డోర్ నెంబర్ వేసుకోండి. అలాగే మీరు ఏ వీధులు అయితే ఉంటున్నారు, ఇప్పుడు ఏసీ గార్డెన్స్ అని రాస్తాను నేను, అలాగే గాంధీనగర్ అనో ఇంకోటనో ఉంటుంది కదా, సో అలా నగర పేరు, లేదా వీధి అయితే వీధి పేరు రాస్తారు. సో కాకినాడ పూర్వ గోదావరి జిల్లా, సో మీరు అడ్రస్ మీ ఇంటి అడ్రస్ మీకు తెలుస్తుంది కాబట్టి ఫుల్ ప్లెచ్డ్ గా మీరు ఇంకా కావాలంటే పిన్ కోడ్ తో సహా అక్కడ రాసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి బాగుంటుంది లెటర్. చూడండి చక్కగా మనం ఆల్రెడీ ఒక లెటర్ నేర్చుకున్నాం, ఏది పుస్తక విక్రేతకు పత్రం ఒకటి నేర్చుకున్నాం, అలాగే ఇప్పుడు విహార యాత్ర జ్ఞానికి అనుమతి మాంగతికి పితాజీ పత్రం, పితాజీ పత్రం నేర్చుకున్నాం, అలాగే పుస్తకాలయ పుస్తక విక్రేత సంబంధించినటువంటి 2 ఉత్తరాలు నేర్చుకున్నాం. సో మీకు మరొకసారి చెప్తున్నాను, మనకి ఉత్తరాలు అనేవి పత్ర అనేవి 2 రకాలుగా ఉంటాయి, ఔపచారిక అనౌపచారిక. మీరు మీరమ్మ హిందీ విద్యాలయంలో అంతర్రాష్ట్రీయ స్థాయి పరి హిందీ ఆ యొక్క ఎపిసోడ్స్ లో మీరు చూసినట్లయితే ఆ 2 ఎపిసోడ్లు ప్రత్యేకించి ఉంటాయి, ఏ ఏ లెటర్లు దేనికి ఎందుకు వస్తాయి ఎలా ఉంటాయి అన్నది చాలా విపులంగా చెప్పడం జరిగింది. సో అవి చూడండి, ముందుగా అవి చూసిన తర్వాత మీరు ఈ లెటర్ నేర్చుకున్నట్లయితే చాలా త్వరగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ధన్యవాదాలు.